బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు పైన బీఆర్ఎస్ వేటు వేసింది పార్టీ నుంచి ఇద్దరిని సస్పెండ్ చేసింది గులాబీ అధిష్టానం పార్టీలో కనీసం గౌరవం లేదని ఎలాంటి పదవులు ఇవ్వకుండా అవమానిస్తున్నారని గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు ఈ ఇద్దరు నేతలు బీఆర్ఎస్ పై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు దీంతో వీళ్లతో పార్టీని విడబోతున్నారంటూ గత కొంతకాలంగా ఆ చర్చ నడుస్తోంది నిన్న కొత్తగూడెం సమ్మేళనంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పై విమర్శలు చేశారు జూపెల్లి దానికి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు పైన బీఆర్ఎస్ వేటు వేసింది పార్టీ నుంచి ఇద్దరిని సస్పెండ్ చేసింది గులాబీ అధిష్టానం దీని సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సవిన్ లైవ్ ద్వారా అందిస్తారు సవిన్ జూపల్లి పైన శ్రీనివాసరెడ్డి పైన వేటు వేసిండగా తెలుస్తుంది డీటెయిల్స్ ఏంటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ సస్పెన్షన్ వేటు వేశారు ప్రధానంగా జనవరి ఒకటవ తేదీన రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటవ తేదీ నుంచి ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ అధినేత పైన బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకుంటూ ముందుకు వెళ్తున్నారు అయినప్పటికీ బీఆర్ఎస్ అధిష్టానం పొంగులేటి విషయంలో ఆచితూచి వారిస్తుంది కానీ నిన్న కీలక పరిణామం చోటు చేసుకుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు దీంతో ఇద్దరు నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పైన ఘాటైన విమర్శలు చేశారు దీంతో బీఆర్ఎస్ అధిష్టానం వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగింది ఎందుకంటే ఇప్పటికే పొంగులేడుతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు జత కట్టడంతో ఇక బీఆర్ఎస్ అసంతృప్త నేతలందరూ ఒకే గూటికి చేరతారంటూ బీఆర్ఎస్ అధిష్టానం భావించింది అందులో భాగంగానే నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఈ ఇద్దరు నేతలపై వేటు వేస్తూ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేశారు ఇక ఖమ్మం నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది ఈ సమ్మేళనం పూర్తయిన తర్వాత పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కీలక నిర్ణయం ఖమ్మం వేదికగా తీసుకుంటారని చర్చ జరుగుతోంది ప్రధానంగా బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీల్లో చేరడం లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ ఏర్పాటు చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన సత్తాచరడం వచ్చే ఎన్నికల్లో ఈ అంశాన్ని పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సీరియస్గా పరిశీలిస్తున్నారు ఇక ఉమ్మడి బాబునగర్ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా వ్యాప్తంగా అనుచర వర్గాన్ని కలిగి ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున క్రియాశీలకంగా వివరించారు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు ఇక తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్లో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొంది ఆ తర్వాత కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు గాను పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీ కలిసం చేసుకోగా ఒక కొల్లాపూర్ నియోజకవర్గంలోనే కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి చేతిలో జూపల్లి కృష్ణారావు ఓటం పాలారు ఆ తర్వాత రాజకీయ పరంగా జూపల్లి కృష్ణారావు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ గూటికి చేరడంతో ఆ తర్వాత ఎమ్మెల్యేల కేసులో బీరం హర్షవర్ధన్ రెడ్డి ఉండడంతో ఇక వచ్చే ఎన్నికల్లో జూపల్లి కృష్ణారావుకు టికెట్ రావడం దాదాపు కష్టమైనట్టు అన్న అభిప్రాయాల్లో ఉన్న జూపల్లి కృష్ణారావు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో జత కడిచారు ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై ముఖ్యంగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుడితో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ప్రభుత్వం పట్ల ఇబ్బందులు పడుతున్న వారంతా ఒకే గూటికి వస్తారంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు నిన్న కొత్తగూడెంలో జరిగినటువంటి ఆత్మీయ సమ్మేళనంలో కీలక వ్యాఖ్యలు చేయడంతో వెంటనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగి వీరిద్దరిని సస్పెండ్ చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు దీంతో తర్వాత రాబోయే రోజుల్లో ఎట్లాంటి కీలక పరిణామాలు చేసుకుంటా చోటు చేసుకుంటాయి బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా వచ్చే ఎన్నికల్లో టికెట్ రాని నేతలంతా పొంగిలేడి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు వెంట నడుస్తారా రాష్ట్ర రాజకీయాల్లో ఎట్లాంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి వీరి వెంట ఎంతమంది వస్తారు వీరంతా ఏ పార్టీలో చేరుతారు బీజేపీ ఇప్పటికే వీరిని ఆహ్వానిస్తోంది బీజేపీ గుట్టుకు చేరారా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీలో చేరడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొంత ఆచూతూచి అడుగులు వేస్తున్నారు ఇక కాంగ్రెస్ పార్టీలో చేరితే కనుక పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంట నడుస్తున్నటువంటి పది నియోజకవర్గాలకు సంబంధించిన నేతలంతా ఆయా ఎన్నికల్లో పోటీ చేయడానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరితే పది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గానికి అవకాశం కల్పిస్తారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆలోచిస్తున్నారు ఈ నేపథ్యంలో ఎట్లాంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటా అనేది వేచి ఉంది మే నెలలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి జూపల్లి కృష్ణారెడ్డి కృష్ణారావుకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు రాజకీయ పార్టీలో చేరడం లేకపోతే ఏదైనా నూతన ప్రజల్లోకి వెళ్లే విధంగా వీరిద్దరి ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తోంది సవీన్ గత కొంతకాలంగా పొంగులేడి శ్రీనివాసరెడ్డి వరుసగా కామెంట్లు చేస్తూనే ఉన్నారు పార్టీకి నేను దూరంగా ఉంటున్నా అని చెప్తున్నారు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఇప్పటికే పెద్ద ఎత్తున ఆత్మీయ సమ్మేళనాలు కూడా నిర్వహిస్తున్నారు మరోవైపు నిన్న జూపల్లి కృష్ణారావు చేసిన కొంత కామెంట్స్ కూడా వివాదాస్పదం అయ్యాయి ఎవరు బీఆర్ఎస్లో ఉన్నారని చెప్పారంటూ కూడా ఆయన మాట్లాడడం ఈరోజు పార్టీ నుంచి ఇద్దరిని సస్పెండ్ చేస్తూ డిసిషన్ తీసుకోవడం ఏ రకంగా చూడాలి ఎందుకు ఇప్పుడే ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందంటే స్ట్రాటజీ అంటే బీఆర్ఎస్ది పొంగిలేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల కారణంగా ఆచుతీచి వ్యవహరించింది పొంగిలేటి శ్రీనివాసరెడ్డిపై ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ నిన్న ఒక్కసారిగా కొత్తగూడెంలో నిర్వహించినటువంటి ఆత్మీయ సమ్మేళనానికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా హాజరు కావడం ఇక్కడ కొంత రాజకీయాలు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు అంతేకాదు జూపల్లి కృష్ణారావు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు మీరు బీఆర్ఎస్లో ఉన్నారని అడిగితే బీఆర్ఎస్లో ఉన్నానని నేను చెప్తున్నానా ఇప్పటికే సభ్యత్వాలకు సంబంధించిన పుస్తకాలు స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి ఇచ్చారు తనకు బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం లేదంటూ కూడా జూపల్లి కృష్ణారావు కొన్ని సంచలమైన కామెంట్ చేశారు ఆ తర్వాత కొత్తగూడెంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కీలకమైన వ్యాఖ్యలు చేయడంతో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగిందని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే ఈరోజు ఇద్దరు నేతలను సస్పెండ్ చేస్తూ పార్టీ కీలకమైన ఆదేశాలు తీసుకుంది ఎందుకంటే వీరిద్దరూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేతకు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వంపై వ్యతిరేకమైన కామెంట్లు చేస్తూ బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలను తమ వైపుకు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే వీరిద్దరిని సస్పెండ్ చేస్తే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎవరు వీరితో వెళ్తారు ఆ తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు సవీన్ రోజు రోజుకి తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో మరోవైపు ప్రతిపక్ష పార్టీ బీజేపీ కూడా పెద్ద ఎత్తున బలపడటానికి ప్రయత్నాలు చేస్తుంది కాంగ్రెస్ కూడా తనవంతు ప్రయత్నం చేస్తుంది ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ లో కీలకంగా ఉన్న జూపల్లి కృష్ణారావును కావచ్చు ఖమ్మంలో కీలకంగా వ్యవహరిస్తున్న పొంగులేటిని కావచ్చు సస్పెండ్ చేయడం వల్ల ఎలాంటి నష్టం బీఆర్ఎస్కి చే కలుగుతుంది మరోవైపు ప్రతిపక్షాలకు ఎట్లా అడ్వాంటేజ్ ఉంటుంది దీనివల్ల అప్పటికే పొంగులేడి శ్రీనివాసరెడ్డి కావచ్చు జూపల్లి కృష్ణారావు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జూపల కృష్ణారావు ఉమ్మడి మహబూనగర్ జిల్లాలో బలమైన అనుచార వర్గం కలిగి ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో వీరికి ప్రత్యేకమైన అనుచార వర్గ వర్గం ఉంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన పొంగులేడు శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత పాలేరు ఉప ఎన్నికల సమయంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఇక రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ప్రధానంగా పొంగులేడు శ్రీనివాసరెడ్డికి ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని కేటాయించకుండా నామా నాగేశ్వరరావుకి టీడీపీ నుంచి వచ్చిన నామా నాగేశ్వరరావుకి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చింది ప్రధానంగా రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి గెలిచిన తర్వాత శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీలో తన తనదైన అనుచరు గాని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తయారు చేసుకున్నారు ఇక రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు గాను ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే బీఆర్ఎస్ పార్టీ కవిసం చేసుకుంది మిగిలిన తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఓటం పాలారు ప్రధానంగా ఈ అభ్యర్థుల ఓటమికి పొంగలేటి శ్రీనివాసరెడ్డి వ్యవహార కారణమంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నేతలంతా ముఖ్యమంత్రి కేసీఆర్కు ఫిర్యాదు చేశారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వకుండా చేసింది అయినప్పటికీ పొంగలేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీలను కొనసాగుతూ వస్తున్నారు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో తన అనుచరులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పొంగలేటి శ్రీనివాసరెడ్డి మొదటిసారిగా జనవరి ఒకటి జరిగినటువంటి నూతన సంవత్సర వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా అసమ్మతి గలం ఆ తర్వాత వరుసగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నియోజకవర్గాల వారీగా తన ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇప్పటికే తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేశారు ఇక మిగిలింది ఖమ్మం నియోజకవర్గం మాత్రమే ఈ ఖమ్మం నియోజకవర్గంలో పూర్తయిన తర్వాత పొంగిలేటి మే రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక జూపల్లి కృష్ణారావు ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్మించారు కల్ కల్ కొల్లాపూర్ నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్మించారు ఇక మిగిలిన నియోజకవర్గాల సైతం జూపల్లి ఆత్మీయ సమ్మేళనం నిర్మించి ఇద్దరు నేతలు ఒకేసారి ఒకే విధమైన రాజకీయ నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పుకొచ్చింది ఇది రెండు జిల్లాల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా ఎదురు దెబ్బన మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరిద్దరూ ఆయా జిల్లాలో బలమైన అనుచరు వర్గం కలిగిన నేతలుగా ఉన్నారు సీనియర్ రాజకీయ నేతలుగా ఉన్నారు ఆర్థికంగా రాజకీయంగా సామాజిక వర్గ పరంగా బలమైన నేతలుగా ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం వీరి నుంచి నష్ట నివారణ చర్యలను ఏ విధంగా చేపడుతుంది ఈ ఇద్దరు నేతల పార్టీ మారటం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఏ విధమైన నష్టం జరుగుతుంది అనేది వచ్చే ఎన్నికల ఫలితాల్లో తేలవచ్చు సవీన్ నిన్న జరిగిన కొత్తగూడెం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆత్మీయ పిలుపు అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపలి లెక్కిస్తున్నాను పిలవడం వీళ్ళిద్దరూ ఏకం కావడం కొంత బలమైన ఇండికేషన్ని ఖమ్మం జిల్లాలో కావచ్చు మహబూబ్ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి పంపించడం మరోవైపు అసంతృప్త నేతలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో ఉన్నారు వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ దీని నష్ట నివారణ చర్యల్లో భాగంగానే బీఆర్ఎస్ ఈ స్టెప్ తీసుకోవచ్చు తీసుకుందనుకోవచ్చు ఎందుకంటే పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఇంత ముందు చెప్పినట్టు చాలా కాలం నుంచి ఆయన వ్యతిరేకంగా కార్యకలాపాలు పాల్పడుతున్నారని చెప్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఏ రకంగా అర్థం చేసుకోవాలి దీన్ని స్ట్రాటజీ అనుకోవచ్చా లేదంటే ఏ రకంగా అనుకోవచ్చు నిన్న కొత్తగూడెంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహించిన కార్యక్రమానికి జూపల్లి కృష్ణారావు హాజరు కాకముందు గతంలో ఖమ్మంలో ఒకసారి జూపల్లి కృష్ణారావు అదేవిధంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఈ ముగ్గురు నేతలు భేటయ్యారు అప్పుడే రాజకీయ పరమైన చర్చ జరిగింది పార్టీలో సరైన ప్రాధాన్యం లేకపోవడంతో ఈ ముగ్గురు నేతలు కలిసి రాజకీయ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకోబోతున్నారనేది పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది అయితే ఆ తర్వాత బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఖమ్మంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ నేపథ్యంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు సైతం బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటున్నారు ఇక మాజీ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వీరిద్దరు ఆయా జిల్లాలో తమ అనుచరులకు న్యాయం చేయాలంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో బిఆర్ఎస్ పార్టీలో న్యాయం జరగదు ఎందుకంటే తమకే ఇప్పుడు అటు ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస రెండు వేల నిన్న జరిగిన కొత్తగూడెంలో లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో జూపల్లి పొంగులేటి ఏం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కటే లక్ష్యం చెప్పి పెట్టి మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని తపనతో అనేక మందిని మాయ మాటలతో మభ్యపెట్టే కార్యక్రమం ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది చివరిగా ఒకటే చెప్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు రోజులు ఎప్పుడు మనకే అనుకూలంగా ఉండవు మీరు ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క శక్తి అందరూ ఏకమవుతారు దానికి బీజం ఈ రోజే మొదలైంది దానికి బీజం ఈ రోజే మొదలైంది తప్పకుండా ప్రజాక్షేత్రంలో ప్రజలు ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు ఈ విధంగా దోపిడీ చేస్తే దీన్ని ఏమనాలి ఆ రోజు మీరే చెప్పారు ఆ రోజు కవితను కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి పదే పదే చదివిరు చదివి పదే వినిపించరు ఏమని ప్రాంతేతరులు దోపిడీ చేస్తే పొలిమేలు వరకు తరిమేస్తామని తరుముతామని ప్రాంతం వాడే అయితే ప్రాంతం వాడే దోపిడీ చేస్తే పాతరేస్తాం అన్నారు ఈ శ్లోకం వర్తించదా నేను వ్యక్తుల గురించి మాట్లాడలేదు నేను ప్రభుత్వం గురించి మాట్లాడుతా ఉన్నా నాకు ఎవరిపైన వ్యక్తిగత కోపం లేదు అంటే సిస్టమ్ వ్యవస్థ మనం చూసి పది మంది ఏ మాట మాట్లాడినా ఏ నిర్ణయం దిశలో పది మంది మెచ్చేటట్టు ఉండాల నిన్న జరిగిన కొత్తగూడెంలోని ఆత్మీయ సమ్మేళనంలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు ఇద్దరూ కలిసి ఒకే వేదికను పంచుకున్నారు వేదికను పంచుకోవడమే కాదు కొంత హాట్ కామెంట్స్ అంటే కేసీఆర్ పై డైరెక్ట్గా ఎక్కుపెట్టినట్టుగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉండవంటూ మాట్లాడితే మరోవైపు జూపల్లి కృష్ణారావు దోపిడీ ఈ విధంగా జరిగితే ఎలా అంటూ కూడా ప్రశ్నించారు మరోవైపు ప్రాంతీయేతరుడు తప్పు చేస్తే పొలిమేరను తరి పొలిమేర అవతలకి తరిమి కొడతాం ప్రాంత వాడే తప్పు చేస్తే పొలిమేరలోనే పాతేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విధంగా ఎట్లా అంటూ కూడా ప్రశ్నించిన సంగతి మనం చూస్తాం ఈ నేపథ్యంలోనే జూపల్లి కృష్ణ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డిపై అధిష్టానం వేటు వేసింది పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది సవీన్ ఏ రకంగా ఉండబోతున్నాయి రాజకీయ పరిణామాలు ఇద్దరు కీలక నేతల్ని సస్పెండ్ చేయడం సస్పెండ్ చేయడం ఇద్దరు భవిష్యత్తు ఏ రకంగా అంటే కొత్త పార్టీ పెట్టబోతున్నట్టుగా కూడా మీరు చెప్పారు అంటే ఒకవేళ కొత్త పార్టీ పెడితే ఇప్పుడు అంత స్పేస్ ఉందా మరోవైపు బీజేపీ నుంచి కూడా ఆహ్వానం అందినట్టు పొంగులెట్టి ఇంత ముందు ప్రకటించిన పరిస్థితి ఉంది గతంలోనే ఖమ్మంలో ఒకసారి పొంగులేడు శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు వారితో తుమ్మల నాగేశ్వరరావు కూడా జత కలిశారు అయితే తుమ్మల నాగేశ్వరరావుకు తర్వాత బీఆర్ఎస్ అధిష్టానం ప్రాధాన్యత ఇచ్చింది కానీ పొంగులేడి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు మాత్రం పార్టీ కార్యక్రమాలకు కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు ఈ నేపథ్యంలోనే నిన్న కొత్తగూడెంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్పై బహిరంగంగా హాట్ కామెంట్స్ ఇద్దరు నేతలు చేశారు అయితే బీజేపీలో చేరాలని ఇద్దరు నేతలకు ఆహ్వానం ఉన్నప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిస్థితి రాజకీయపరమైన పరిస్థితి చూసుకుంటే జిల్లాలో వామపక్ష భావజాల ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలన్న సిపిఎం సిపిఐ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న నేతలంతా గతంలో కమ్యూనిస్టు పార్టీల్లో కీలక పాత్ర పోషించిన నేతలే కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తన తనతో పాటు తన అనుచర వర్గాన్ని గెలిపించుకోవడం కష్టమవుతుందనే భావనలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావించినప్పటికీ ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెనక ఉన్నటువంటి అనుచర వర్గం మొత్తం కాంగ్రెస్ పార్టీలో చేరాలని మెజార్టీ కింది స్థాయి కార్యకర్తలు బలంగా కోరుతున్నారు కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను ప్రకటించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పది అసెంబ్లీ నియోజకవర్గాలను కేటాయిస్తుందా లేదా అన్నది ఇక్కడ ప్రధానమైన చర్చ ఇక జూపల్లి కృష్ణారావు విషయానికి వస్తే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బలమైన నేతగా ఉన్నారు అదేవిధంగా ఇప్పటికే బీజేపీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికే డీకే అరుణతోటి పెద్ద ఎత్తున పొలిటికల్ వార్ నడిచింది డీకే అరుణ బీజేపీలో ఉన్నారు ఇప్పుడు పొంగు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరతారా లేకపోతే కాంగ్రెస్లోకి వెళ్తారా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఏదైనా రాజకీయ పార్టీని స్థాపిస్తే ఆ రాజకీయ పార్టీతోనే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తన అనుచరుల్ని వచ్చే ఎన్నికల్లో నిలబెట్టి సత్తా చాటుతారనేది ఇక్కడ కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఇద్దరు నేతలపై వేటు వేయడంతో ఇక బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి అసమ్మతి పెరగకుండా అధిష్టానం నష్ట నివారణ చర్యలకు దిగిందని మనం భావించవచ్చు అయితే ఇద్దరు నేతలు బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్త నేతలను ఎంతమందిని తమ గూటికి చేరుస్తారు ఎమ్మెల్యే కండిడేట్లను కావచ్చు అదేవిధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో నియోజకవర్గాల్లో బలమైన నేతలను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంతమందిని బయటకు తీసుకొస్తారు బీఆర్ఎస్ పార్టీకి ఏ మేరకు నష్టం చేకూరుస్తారు తమ సత్తా ఎంత మేరకు చాడతారనేది ఇక్కడ కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్స్ ఫర్ దేట్స్ సవిన్